హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 6. ఈ ఫైనల్ వీక్లో అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. సో ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్లో శ్రీశక్తి అయితే ఎలిమినేట్ అవుతుంది అని నేను లాస్ట్ వీడియోగా చెప్పాను. అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది, ఒక కండిషన్ వెళ్ళిపోతాడు అనేసి హౌస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. బిగ్ బాస్ అయితే చాలా ట్విస్ట్ ఇచ్చి శ్రీశక్తిని అయితే ఎలిమినేట్ చేస్తారు. ప్రతి ఒక్క కండిషన్ కూడా షాక్ అవుతారనమాట. సో ఆ విషయం పక్కన పెడితే, ప్రజెంట్ శ్రీశక్తి మినహాయించి ఓటింగ్ పోల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో అయితే యాజ్ యూజువల్గా అయితే రేవంత్ ఉన్నాడు 28%తో, సెకండ్ ప్లేస్లో అయితే శ్రీహార్ ఉన్నాడు 17%తో, థర్డ్ ప్లేస్లో రోహిత్ ఉన్నాడు 15%తో, అలాగే ఫోర్త్ ప్లేస్లో కీర్తి ఉంది 15%తోనే. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కీర్తికి అలాగే మన రోహిత్కి. సో దాని తర్వాత అయితే ఆదిరెడ్డి ఉన్నాడు, నియర్లీ 14% అయితే తనకు వస్తుంది అనమాట ఓట్స్. చిట్ట చివరిని అయితే శ్రీశక్తి ఉందన్నమాట 9%తో. సో తనైతే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఫ్రెండ్స్, ఈ అన్అఫీషియల్ ఓటింగ్ పోల్లో ఆదిరెడ్డి కీర్తి కింద ఉన్నప్పటికీ కూడా, బట్ అఫీషియల్గా వాటికి వాళ్ళిద్దరికి బాగా ఓట్స్ పడుతున్నాయి. మెయిన్గా ఆదిరెడ్డికి అయితే మంచిగా ఓట్స్ పడుతున్నాయి. సో టాప్ 1 అయితే రేవంత్ ఫిక్స్, టాప్ 2లో శ్రీహాన్ అండ్ ఆదిరెడ్డి ఇద్దరు పోటీ పడుతున్నారు. బట్ నిన్న ఆ ఏవీ చూసుకున్న తర్వాత శ్రీహాన్ది ఏవీ అయితే రేవంత్ కంటే కూడా బీభత్సంగా క్రియేట్ చేసి పెట్టాడు బిగ్ బాస్. సో చాలా బాగుంది, మంచి బూస్టప్ అనమాట రేవంత్, రోహిత్ సారీ మన శ్రీహాన్కి. సో కాబట్టి విన్నర్కు దగ్గరలో అయితే ఓట్స్ దాని తనకి కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు విన్నర్కి రన్నర్కి. సో శ్రీహాన్ అయితే మంచిగా తను ఏవి బాగుంది, మంచిగా గేమ్ సిరీ వెళ్ళినప్పటి నుంచి ఇంకా బాగా ఆడుతున్నాడు, గేమ్లో బాగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు, అందరిని అర్థం చేసుకున్నాడు. సో కాబట్టి తనకైతే అనూహ్యం కొంతవరకు అయితే ఫ్యాన్స్ అయితే పెరిగారు. సో ఏది ఏమైనా విన్నర్ అయితే రేవంత్ అనే ఫిక్స్ అయిపోయారు ప్రతి ఒక్కరు కూడా, ఆడియన్స్ కానివ్వచ్చు, సెలబ్రిటీలు కూడా చాలామంది విన్నర్ రేవంత్ అని అంటున్నారు. సో కాబట్టి చూద్దాం మరి అయితే. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, అంటే ఓటింగ్ అన్అఫీషియల్గా ఒకలాగా ఉంది, బట్ అఫీషియల్గా పిఆర్లో అలాగే కొంతమంది రివ్యూవర్స్ ఓటర్స్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్గా నడుపుతున్నారు. అందుకే మనకు ఏ సీజన్కి లేనిది ఈ సీజన్కి మాత్రమే షాకింగ్ అయితే ఎలిమినేషన్ మాత్రము చవి చూడాల్సి వచ్చింది. సో కాబట్టి అదే ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్, సీజన్ అయితే ఎలిమినేషన్ అయిపోయింది. బట్ నా పర్సెప్షన్ ప్రకారం టాప్ 5 ఎవరంటే ఫస్ట్ ప్లేస్లో రేవంత్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో అయితే శ్రీహాన్, థర్డ్ ప్లేస్లో ఆదిరెడ్డి, ఫోర్త్ ప్లేస్లో కీర్తి, ఫిఫ్త్ ప్లేస్లో అయితే రోహిత్. ఈ విధంగా ఉండబోతుంది టాప్ 5 అని నేను అనుకుంటాను. సో మీ పర్సెప్షన్ ఏంటి, మీరు ఏమనుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.